ప్రతిపాడు నియోజకవర్గంలో వాలంటీర్లకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ స్కూల్ ఆవరణలో శిక్షణ తరగతులు కొనసాగుతాయి. డ్వాక్రా ఏపీఎం సురేష్ శిక్షణ ఇవ్వనున్నారు. వాలంటీర్లకు 2 రోజుల పాటు నవరత్నాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు సురేష్ వెల్లడించారు. ఒక బ్యాచ్ వచ్చినట్లయితే మనం ఆట అనేది దాంట్లో మరి ఎక్కువ సార్లు మరి ఆ బాలు పట్టుకుంటారా అనే విధంగా మరి ఆట అనేది ఇప్పుడు ఏర్పడుతుంది. నవరత్నాలు గురించి చెప్పుకున్నాము. తర్వాత నవరత్నాలు గ్రామ వాలంటీర్లు దీని గురించి ఒకసారి ఇందాక లైట్గా అవుట్లైన్లో వెళ్ళాము. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకున్నట్లయితే వాలంటీర్లు ఎట్లా ఉండాలని చెప్తున్నాం మనం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన పాదయాత్రలో చెప్పుకున్నారో ఖచ్చితంగా ఎవరు పనిచేయాలి, వాలంటీర్లు పనిచేయాలి. ఆ పనిచేసిన రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకున్నటువంటి లక్ష్యానికి చేరువవుతాం కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతిలో మనందరం కూడా పనిచేయాలి. అవి కూడా చూసుకున్నాక ఆ లక్షణాలు మీకు ఉన్నాయా? వాలంటీర్ విధులు బాధ్యతలు నవరత్నాలు ఇవన్నీ కూడా కవర్ అయినాయమ్మా చెప్పారు. ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ ఉండి ఉంటారు, మాట్లాడతారేమో. ఈ మధ్యలో చిన్న చిన్న ఫిల్మ్స్ ఉంటాయి, అవి మాట్లాడడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది. దీంట్లో 2 ఉపయోగాలు మనం ఇంటర్వ్యూ టైంలో కూడా చాలా వరకు మాట్లాడాం. ఒకటి, ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రజలకు ఇచ్చే ప్రభుత్వ పథకాలు కానీ మిగతా అంశాలు వారి సమస్యలు కానీ సత్వరం పరిష్కారానికి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. మరి వాలంటీర్గా పనిచేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నందుకు క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ కానీ మీలో ఉన్న కమిట్మెంట్ కానీ మా ఇంటర్వ్యూ ద్వారా మమ్మల్ని మేము గమనించింది తీసుకొని Please subscribe TV 999.